దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జీవం పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం దేశంలో గొప్ప స్కీమ్గా పేరు పొందింది. ఆయన మృతి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించాయి. ఈ పథకం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఇప్పుడు ఏపీ సర్కార్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. పథకం రూపకర్త డాక్టర్ వైఎస్ఆర్ పేరునే ఈ పథకానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా పేరు పెట్టారు. గతంలో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరు మార్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా నామకరణం చేశారు. గత ప్రభుత్వాల అలసత్వం కారణంగా 108, 104 అధ్వానంగా నడుస్తున్నాయి. ఈ సేవలతో పాటు అన్ని వైద్య ఆరోగ్య శాఖ వివిధ పథకాలపైన నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ పథకానికి ఎన్ని నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి, వాటి వినియోగం ఎంత, దీనివల్ల పేదలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి, అన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకోనున్నాయి. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పీపీపీ ప్రాజెక్టులన్నింటిపైన కూడా కమిటీ పునఃసమీక్ష చేసి నివేదికిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రిటైర్ ఐఏఎస్ అధికారి సుజాతారావు చైర్పర్సన్గా ఈ కమిటీకి వ్యవహరిస్తారు. కమిటీలో వివిధ రంగాల వైద్య నిపుణులు ఉంటారు. నిపుణుల కమిటీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోనుంది. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలో లోపాలేంటి, వాటిని ఎలా అధిగమించాలి, పథకానికి సంబంధించిన లోటుపాట్లపై రోడ్ మ్యాప్, ప్రాథమిక వైద్యం మొదలుకొని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పథకం అమలుకు చర్యలు, ఏరియా జిల్లా ఆసుపత్రులతో పాటు బోధనాసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందేలా చర్యలపై కూడా చర్చించనుంది. ఇలా పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నిపుణుల కమిటీ అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందిస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఇప్పుడు మళ్లీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ నిపుణుల కమిటీ 8 వారాల్లో నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.